కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రెడై తెలంగాణ తమ నూతన కార్యవర్గ వివరాలను ప్రకటించింది. క్రెడై తెలంగాణ చైర్మన్ గా జి రామరెడ్డి, అధ్యక్షునిగా సిహెచ్ రామచంద్రారెడ్డి, ప్రెసిడెంట్ ఎలక్ట్ గా మురళీకృష్ణారెడ్డిలు నియమితులైనారు. హైదరాబాద్ లో ఆఫీస్ స్పేస్ తో పాటు గృహాలకు డిమాండ్ పెరుగుతూ వస్తోందని, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి పదంలో పయనిస్తోందని ఈ సందర్భంగా క్రెడై తెలంగాణ ప్రతినిధులు తెలియజేశారు. ఇంతకు ముందు ఏంటంటే ఒక స్మాల్ బాడీ ఉండేది, అంటే బికాస్ ఆఫ్ చాప్టర్స్ కూడా 4 చాప్టర్స్ ఉండే ఒరిజినల్ గా. ఇప్పుడు 11 చాప్టర్లకు క్రెడై తెలంగాణ విస్తీర్ణం జరిగింది, అంటే ప్రతి సిటీ నుంచి రిప్రజెంటేషన్ తీసుకోవడం జరిగింది అన్నట్టు. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ క్రెడైని మిగతా సిటీస్ కూడా ఇంక్రీజ్ చేయాలని. ఇప్పుడు ఏదైతే 11 చాప్టర్స్ ఉన్నాయో నెక్స్ట్ 2 ఇయర్స్లో ఇది 20 చాప్టర్స్ చేయాలని. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎండ్ యూజర్స్ అయితే కస్టమర్స్ ఉన్నారో చాలామంది మోసపోవడానికి ఇంతకుముందు అంతా జరుగుతుండేది. ఎందుకంటే అనాథరైజ్ కస్టమర్ చేయడం అనుకోండి, లేకుంటే అంటే ఇల్లీగల్గా అంటే ల్యాండ్ పేపర్స్ క్లియర్ లేకుండా రకరకాలుగా మోసాలు జరుగుతుండేది. సో క్రెడైలో ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో క్రెడై బిల్డర్స్ అంటేనే వెరీ అంటే ఎట్లాంటి బిల్డర్స్ అంటే వీరి దగ్గరకు మన ప్రాపర్టీ కొనుక్కుంటే మేము సేఫ్గా ఉంటాము అనే ఉద్దేశంలో ఆల్రెడీ ఇండస్ట్రీలో అలా ఎస్టాబ్లిష్మెంట్ చేయగలిగినాము. అఫోర్డబిలిటీ అనేది ఉన్నది. ఇప్పుడు ఒకవేళ మీరు ఇప్పుడు బండ్లగూడలో మీకు ఉన్నది అనుకోండి, తక్కువ అంటే రేట్ ఎక్కువ ఉన్నదని అనుకోండి, ఆదిపట్లకు మీరు మూవ్ అయినారు అనుకోండి, ఆదిపట్లలో మీకు అంటే మీరు అన్నట్టు లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు కూడా అఫోర్డబుల్ చేయవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు పిఎంఏవైలో కొంత బెనిఫిట్స్ ఇవ్వడము, అఫోర్డబుల్ హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు జిఎస్టీలో వాళ్ళు 1% కలెక్ట్ చేయడము, ఇట్లాంటి ఫెసిలిటీస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఇస్తున్నది కాబట్టి. అండ్ ఎనీహౌ 2-బెడ్రూమ్ హౌసెస్ అనేది ఉన్నది, గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తున్నది, దానికి తోడు అంటే ఈ లో ఇన్కమ్ గ్రూప్కు. అండ్ ఇవన్నీ స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి అందరికీ అఫోర్డబిలిటీ ఉన్నదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరు నార్త్ సైడ్ వెళ్ళినప్పుడు మీకు ఆడ 3,500 రూపాయలకే ఫ్లాట్ దొరుకుతున్నది. మీకు ఏ 2-టైర్ 3-టైర్ సిటీలకు పోయి మీరు చూసినా కానీ మీకు ఆల్మోస్ట్ 4,000-5,000 కంటే ఫ్లాట్ రేట్ తక్కువ లేదు. కాబట్టి హైదరాబాద్ రేట్స్ ఆర్ మోస్ట్ అఫోర్డబుల్ రేట్. తెలంగాణ టీఎస్ఐ పాస్కి ఏదైతే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసింది గవర్నమెంట్, ఆ సేమ్ ఫెసిలిటీస్ని మాకు కూడా ఎక్స్టెండ్ చేసి ఇండస్ట్రీని సిక్ కాకుండా ఇండస్ట్రీని డెవలప్ చేయమని చెప్పేసి మా రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా మాస్టర్ ప్లాన్ కింద ఏదైతే ల్యాండ్ కన్వర్షన్స్ ఇయర్స్ టుగెదర్ పెండింగ్ ఉన్నాయో ఆ ఫైల్స్ని అన్నింటినీ క్లియర్ చేసి మాస్టర్ ప్లాన్గా క్లియర్ చేస్తారా లేకుంటే ఫైల్స్ క్లియర్ చేస్తారా అది కూడా తొందరగా చేస్తే మా కస్టమర్ మా మెంబర్స్ సిక్కు కారు. ఎందుకంటే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ల్యాండ్స్ పర్చేజ్ చేసి పెట్టిన ల్యాండ్స్ మీద ఇన్ని సంవత్సరాలు బట్టి మేము పెండింగ్ ఉన్న కేసులు ఆ విధంగా కన్వర్షన్ కొరకు పెట్టుకుంటే న్యాచురల్గా ప్రతి ఇండస్ట్రియలిస్ట్ సిక్ అయిపోతాడు, అతని ఇన్వెస్ట్మెంట్ డెడ్ అయిపోతున్నది. అది దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఇమీడియట్లీ యాక్షన్స్ తీసుకొని ఫైల్స్ క్లియరెన్స్ కానీ కన్వర్షన్స్ కానీ కంప్లీట్ చేస్తే ఇండస్ట్రీ ఎక్కడ సిక్ కాదు, మంచి ప్రోడక్ట్ ఇవ్వగలుగుతాము. మనం ఈ క్రెడాయిని మొత్తం మన తెలంగాణ రాష్ట్రం మొత్తం తీసుకుపోవలసిన అవసరం ఉంది. కాబట్టి బాడీ కూడా ఇంతకుముందు 4 ఉన్న బాడీని ఇప్పుడు ఈ స్టేజ్కి మేము తీసుకురావడం జరిగింది. మేము కూడా ఈ ఆర్గనైజేషన్లో ఉండి అన్ని కొత్త విషయాలు నేర్చుకుంటూ వీటిని 2-టైర్ 3-టైర్ సిటీస్కి డిస్ట్రిక్ట్స్ లెవెల్స్కి తీసుకెళ్లి మేము కూడా అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది.